स्वागत नेल्लूर जिला आत्मकूर पट्टणंलो प्रधान कूडल्लो आत्मकूरुकु नूतनंगा वच्चिन एसई एम शिवशंकर राव वाहन तनिखीलु निर्वहिंचारु. ప్రతి ఒక్కరూ వాహన నిబంధనలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి బయటకు రావాలని, స్కూటర్ నడిపేవారు విధిగా హెల్మెట్ ధరించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీ చలానా విధిస్తూ కఠినంగా వ్యవహరిస్తామని ఎస్ఐ శివశంకర్రావు తెలిపారు. ఆటో నడిపేవారు నిబంధనలకు లోబడి ప్రతి ఒక్కరూ వారి వద్ద బండికి సంబంధించిన సరైన పత్రాలు ఉంచుకోవాలని, తప్పనిసరిగా యూనిఫామ్ ధరించి ఉండాలని, ఆటోలను ఎక్కడ పడితే అక్కడ ఉంచరాదని సూచించారు. పట్టణంలో ఎవరైనా అపరిచితులు కనిపించిన ఎడల పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రజా ప్రయోజనం కోసం పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు, శాంతి భద్రతల విషయంలో తాను ఎటువంటి సడలింపులు ఇవ్వనని, రాజీ పడనని ఎస్ఐ తెలిపారు. నేను నిన్నటి దినం సైదాపురం పోలీస్ స్టేషన్ నుంచి బదిలీలో భాగంగా ఆత్మకూరు పరిచయానికి వచ్చి జాయిన్ అయ్యాను. ముఖ్యంగా నేను చెప్పేది ఆత్మకూరులో ఉన్నటువంటి ప్రజలకు, ఆత్మకూరు మండలంలో ఉండే ప్రజలకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్ నడిపే వాళ్ళు అయితే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలా, బండి సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా పెట్టుకోవాలా, తప్పనిసరిగా మాస్క్ ధరించాలా. మాస్క్ ధరించకుండా ఎవరైనా సరే బయట కనపడితే మాత్రం తప్పనిసరిగా వారిపై ఎక్కువగా ఫైన్, అంటే సుమారు 1,000 రూపాయల వరకు ఫైన్ వేస్తాను. ఏటివే కాకుండా ఫైన్ కట్టించిన తర్వాతే వెహికల్లో రిలీజ్ చేస్తాను. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకుని కోవిడ్-19 మహమ్మారి థర్డ్ వేవ్ కూడా ఉందని నిపుణులు చెప్తున్నందున అందరూ కూడా తప్పనిసరిగా ఇంట్లోంచి వచ్చే ముందు మనం డబ్బులు, సెల్ ఫోను ఏ విధంగా అయితే మర్చిపోకుండా రాము. అలాగే మాస్క్ కూడా ధరించాలి అనేది మర్చిపోకుండా అందరూ కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. అట్లాగే ఆటో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలా. అలాగే వారికి సంబంధించినటువంటి వెహికల్ రికార్డులన్నీ కూడా వారి వద్ద పెట్టుకోవాలా, లేదంటే మాత్రం వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద రోడ్డు సైడ్న పార్కింగ్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని నేను మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. రేపటి నుంచి ట్రాఫిక్ రూల్స్ ఎవరైతే వైలేట్ చేస్తారో వారందరూ వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుందని రిక్వెస్ట్ చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు సంచరించినట్లయితే పోలీసు వారికి కానీ 100కి కానీ తప్పనిసరిగా ఫోన్ చేసినట్లయితే మేము ఇమీడియట్గా ఫోను చేసిన 5-10 నిమిషాల్లో ఆ ప్రదేశానికి చేరుకుని అటు అనుమానిత వ్యక్తుల్ని అదుపులో తీసుకుని ప్రశ్నించి ఏదైనా వారు ఏదైనా నేరం చేసే ఉద్దేశం ఉంటే వారి అందరినీ కూడా ఇంట్రాగేట్ చేయడం జరుగుతుందని తెలియపరుస్తున్నాను. కాబట్టి మీకు ఏ చిన్న అనుమానం వచ్చినా, అనుమానాస్పద వస్తువులున్నా గుడి దగ్గర కానీ ఏ ప్రదేశంలో కానీ ఉన్నట్లయితే పోలీసు వారికి సమాచారం ఇస్తే తప్పనిసరిగా మేము ఆ ప్రదేశాన్ని చేరుకుని తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నాను.